సమ్మక్క సారలమ్మ జాతరకి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అసలే ఎండాకాలం కావడంతో ఈ ఎండకి సంబంధించి ఎక్కడికక్కడ భక్తులకి వాటర్ వసతులను కల్పించడానికి ప్రభుత్వం అయితే మాత్రము అటు TSRTC ఏదైతే కౌంటర్లు ఏర్పాటు చేసిందో కౌంటర్ల వద్ద అటు మంచినీటి సదుపాయాన్ని కల్పించింది. దాంతోపాటు కొన్ని స్వచ్ఛంద సమస్యలు కూడా వచ్చే పబ్లిక్కి భక్తులకి వాటర్ సదుపాయాన్ని కల్పించింది. అసలు ఈ ఎన్ని లీటర్ల వాటర్ని రోజుకి వాడుతున్నారు, అదేవిధంగా ఎలాంటి వాటర్ ఫెసిలిటీ కల్పించారో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నిర్వాహితులు ఉన్నారు, చెప్పండి సార్. ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు భక్తుల కోసం మేము బస్ స్టాండ్లు మరియు ఇక్కడ ఉన్న బస్ స్టాండు వాళ్ళకు ఉన్న వాటర్ వసతులు చెప్తున్నాం. ఇక్కడ ఉన్నది బస్ స్టాండ్ కోసం మేము ఇచ్చింది. మొత్తం ఇక్కడ వచ్చే పబ్లిక్ బస్ ఎక్కడానికి వచ్చే పబ్లిక్ అందరికీ ఇక్కడ నుంచి మా RTC నుంచి 2 ట్యాంకులు, ఇక్కడ ఒకటి బాల వికాస్, ఒకటి మా మేనేజ్మెంట్ RTC నుండి కంటిన్యూ 24 అవర్స్ మా స్టాఫ్ ఇక్కడ దగ్గర 24 గంటలు పనిచేస్తుంటూ వాటర్ ఇస్తూనే ఉంటారు. ఇది మా MD గారు, RM గారు ఆధ్వర్యంలో 24 గంటలు మా స్టాఫ్ ఇక్కడ ఉండి 24 అవర్స్ నాన్ స్టాప్గా మేము నీళ్ళు సప్లై చేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. అంటే సార్, ఒక్కొక్క ట్యాంకరు ఎన్ని లీటర్ల నీటి నిల్వ? ఒక ట్యాంకులో 1000 లీటర్స్ ఉంటాయి, 1000 లీటర్స్. ఇక్కడ 2000 లీటర్లు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఈ 2000 లీటర్లు మేము 24 నిరంతరం RTC సప్లై చేస్తూనే ఉంటుంది. అంటే ఎన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేశారు, ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇది గత ఇప్పటికి ఇవాళ వచ్చేది తారీఖు ఎంత అండి? ఇవాళ బుధవారం కదా. బిఫోర్ మేము ఈ జాతర నుంచి ఇప్పుడు బిఫోర్ ఒక 10 రోజుల నుండి కంటిన్యూగా ఈ వాటర్ నిరంతరం ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజలు ఎప్పటి వరకు ఇక్కడ ఈ బస్ స్టాండ్లో రద్దీ ఉంటుందో దీనికి 4-5 రోజులు అని చెప్పలేము. ఇంకా 10 రోజులు ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నీళ్లు. సార్, ఎంతమంది భక్తులు ఈ వాటర్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది, ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఇక్కడ అంచనా అంటే మన దగ్గర ఇప్పటికి ఒక 2 లక్షల మంది ఇప్పటికి వచ్చిండ్రు. రోజుకు వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ పెట్టిన మహాలక్ష్మి తరఫున అంతకుముందు కన్నా ఇప్పుడు మాకు వచ్చింది ఏంటంటే పబ్లిక్ ఎక్కువ పెరగడం, కొంచెం లేట్గా జాతర రావడం, సమ్మక్క రావడం, మాకు కొంచెం నీళ్ళది కూడా రిక్రూట్మెంట్ బాగా పట్టడం వల్ల నీళ్ళు పడ్డా కూడా మేము కష్టపడి చేస్తూనే ఉన్నాం. వాటర్స్ సప్లై చూస్తున్నారు కదా, జనాలు వస్తారు. కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు మాకు ఏం సమస్యలు వచ్చినా ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ఫిల్టర్స్ కూడా మారుతున్నారు. 24 గంటలు వాటర్ వస్తూనే ఉంటాయి. మీకు ఎన్ని రోజులున్నా పబ్లిక్ సప్లై చేస్తూనే ఉంటాం మేము. ఇక్కడ జనాలు ఎప్పుడు తగ్గుతారో తగ్గేంత వరకు కంటిన్యూ. ఇప్పుడు మేము చెప్పలేము కదా ఎన్ని రోజులు అని, రోజు డిఫరెంట్ జాతర ఉంటుంది కదా. ఇది ఉదయం నుంచి ఈరోజు జాతర మొదలు కావడంతో ఇటు వీళ్ళు కూడా వింత వింత ఆచారాలతో ఇక్కడికి వస్తున్నారు. వనదేవతలుగా కొలువొందుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఒక ప్రత్యేకత. వనదేవతలు అంటే ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఈ జాతరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సామాన్య పబ్లిక్ కూడా ఎక్కువగా ఈ దర్శనాలకైతే మాత్రం వస్తున్నారు. ఇక్కడ సార్ చెప్పండి, ఏంటి అసలుకి ఈ వేషధారణ ఏంటి? ఏమంటారు? మొక్కుకున్న మొక్కు నెరవేరింది కాబట్టి అందు విషయంలో నేను ఆడ వేషం రాల్చుకొని సమ్మక్క సార కాబట్టి అందుకే కదే వేషం వేసుకొని రావాల్సి వచ్చింది. నేను సమ్మక్క సారకు మొక్కుకున్నా గత కొన్ని రోజుల కిందట. ఆ మొక్కుకున్న సందర్భంలో నేను ఆయన కోరుకున్న కోరికలకు నెరవేరినాయి కాబట్టి ఆ తల్లికి నేను మొక్కు అప్పచెప్పాలి కాబట్టి తప్పకుండా రావాలి చేయాలని చెప్పి నేను వచ్చి ఈ మొక్కు నేను చెల్లించుకుంటున్నా. అంటే ఒకవైపు వడిబియ్యం మరోవైపు చీరలోనూ వస్తున్నారు కదా, ఏంటి? అదే నేను మొక్కుడు మొక్కున్నదే అట్లా అని మొక్కిన అలాగనే వచ్చిన ఆ మొక్కు నేను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నా. చూస్తున్నాం కదా గిరిజనుల సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణగా అమ్మని ఏమి కోరినా సరే అమ్మ తీరుస్తుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాము. కోరికలు తీరినటువంటి వాళ్ళు మొక్కుని చెల్లించడానికి ఇక్కడికి వస్తున్నారు. భక్తుల రద్దీ అయితే మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇటు కమిటీకి సంబంధించి అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో సీతక్క కావచ్చు, అదేవిధంగా కొండ సురేఖ, అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు.